అందరికీ నమస్కారం నేను శిరీష సిరిమిల హోంవల్డ్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేనైతే కొంచెం భయం భయంగా ఉన్నాను కొంచెం కాదు ఈరోజు చాలా భయంగా వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా ఏంటో నాకు షివరింగ్ లైట్గా షివరింగ్ అవుతున్నట్టుగా ఉన్ అనిపిస్తోంది ఎందుకు ఏంటో నాలుగు తమ్ముళ్ళు చూస్తే మీకు కొంచెం అర్థమై ఉంటుంది దాంతోపాటు ఈరోజు అనుకోని సంఘటనలు రెండు నన్ను కొంచెం భయంకి గురి చేశాయి అని చెప్పడానికైతే ఎటువంటి సందేహం లేదు ఎప్పుడు అనుకుంటా నేను మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలుస్తుంది అని చెప్పి లేకపోతే ఇలాంటి డైలాగ్స్ మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం ప్రతిరోజు సాఫీగా గడుస్తుందా అంటే ఎలా ఉంటుంది ఏంటో మనకు తెలియదు కానీ ఈరోజు అనుకోకుండా ఒక రెండు సంఘటనలు కొంచెం భయం పెట్టాయని చెప్పచ్చు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఒకటేమో మా ఇంటికి వచ్చిన ఒక అతిథి చక్కగా పాము మా ఇంటికి వచ్చింది అసలు అనుకోలేదు నేను ఆ చుట్టుపక్కల ఇంతసేపు ఒక అరగంట దాని పక్కనే తెచ్చాడి తెచ్చడి అంటే అటుపక్కనే తిరుగుతూ 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 ఉన్నాను యాక్చువల్గా నాలుగేళ్ళ కిందట మేము ఇంటికి వచ్చిన కొత్తలో టూ థౌజండ్ నైన్టీన్లో మేము మా ఇంటికి వచ్చాము అప్పుడు వచ్చిన కొత్తలోనే వెనకాల మా బుద్ధ ఉంది కదా గార్డెన్లో అక్కడి నుంచి ఒక చిన్న పాము వెళ్తూ ఉంటే మా వారి వంటింట్లోంచి కాఫీ తాగుతూ చూశారు అప్పుడు చూసి అప్పుడుకి ఇంకా స్నేక్ క్యాచర్ నెంబర్లు మాకు ఏం తెలియదు మామూలుగా సెక్యూరిటీని అని పిలిపించి దాన్ని తీసుకెళ్ళి అంటే వాళ్ళు చంపేశారు యాక్చువల్గా అప్పుడు చిన్న పాము యాక్చువల్గా పెద్దది కాదు అది సన్నది చంపిన తర్వాత దాన్ని మళ్ళీ అలా చేయకూడదని చెప్పి చెప్పని ఆవు అది వేసి హార్ కర్పన తీసుకెళ్ళి దానికి కార్యక్రమాలని చేశారు అంటే దాన్ని కా వదిలేయకూడదు చంపిందని చెప్పని సేమ్ సమ్ ప్రాసెస్ ఏదో చేశారు వాళ్ళు అప్పుడు ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడు పాము మా ఇంట్లో కంటూ ఒకసారి మా అమ్మాయి అంటుంది వచ్చింది అని చెప్పని యాక్చువల్గా చెప్పాను కదా మా పక్క వాళ్ళతో అప్పుడు దీని గురించనే అయిందని చెప్పని ఎక్కువగా గుబురుగా పెద్ద పెద్ద చెట్లు పెంచేస్తూ ఉంటారు వాళ్ళు సో అప్పుడు ఏంటంటే మా అతను వాళ్ళ ఇంట్లో కూడా చేసినప్పుడు అమ్మ తాచిపం గుడ్లు ఉన్నాయి అని చెప్పంటేనే అప్పుడు నేను రైస్ చేస్తేనే అంత అయింది అప్పుడు అది సో ఆ తర్వాత నుంచి వాళ్ళు కొంచెం ట్రిమ్ చేస్తూ ఉండడం మొక్కల్ని అంటే ఓన్లీ మా సైడ్ ఉన్న బ్యాంబూర్ మాత్రం ట్రిమ్ చేస్తూ ఉండేవారు కానీ ఎక్కడైనా సరే బుషీగా ఉంటే మాత్రం కొంచెం ఇలా లోన్లీగా ఉండే ప్లేసెస్కి ఖచ్చితంగా వాటి ప్లేసెస్కి మనం వచ్చాం తప్ప మన ప్లేసెస్లోకి అవి రావట్లేదు కానీ నాకైతే ఎప్పుడు భయంగా ఉంటుంది ఎందుకంటే మనం గార్డెన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మనం తిరుగుతూ ఉంటాం పిల్లలతోటి ఉన్నాం కాబట్టి నీట్గా ఉండాలి ఎప్పుడు అసలు మనకు ప్రతి కార్నర్ నాకు కనిపించాలని చెప్పని మీరు మా గార్డెన్ చూస్తేనే అర్థమవుతుంది కొంచెం ఏదైనా పెరుగుతుంది మొక్క అంటే చాలు వెంటనే ట్రిమ్ చేయించేస్తాను అది పువ్వులతోటి ఉన్నా కూడా నాకు సంబంధం లేదు నాకు కనిపించాలి ప్రతి మూల నా మొక్కలు నాకు కనిపించాలి కింద ఏది కదులుతున్నా కనిపించాలని చెప్పని మంత్లీ ట్వైస్ పిలిపించి మొత్తం క్లీనింగ్ మెడిసిన్స్ వేయించడం అతనితోటి ఎరువులు ఇవన్నీ అసలు ఎప్పటికప్పుడు కటింగ్స్ చేయించడం ఇవన్నీ ఇంక ఇప్పుడు నేను నుంచి చివరికి మానకుండా చేయిస్తున్నాను ఎందుకంటే నాకు భయం ఏమో ఏమో మూల ఏం దూరుతుందో తెలియదు మనకి మనం ఫ్రీగా తిరగాలి అని చెప్పని ఆ భయం మళ్ళీ నన్ను నాలుగేళ్ళ తర్వాత ఈరోజు ఒక బుజ్జి పాము రూపంలో భయపెట్టింది యాక్చువల్గా నేను వీధిలో ఈ ముగ్గు పెట్టి పొద్దున్నే మామూలుగా వీళ్ళ స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా ముగ్గు అది పెట్టుకుని ఇంకా అప్పటికి ఇంకా నేటిలోనే నన్ను యాక్చువల్గా నేను తర్వాత పూజ టైంలో కట్టుకుందాను ముందు ముగ్గు అది పెట్టుకుందాం అని చెప్పని అంత మా పనమ్మ ఈరోజు మామూలుగా కడిగేసిన తర్వాత ముగ్గంతా పెట్టుకుని ఇక్కడంతా రెడీ చేసుకుని మామూలుగా చెప్పులు స్టాండ్ పక్కనే ఉంటుంది మా గుమ్మం పక్కనే బుద్ధ అది ఉంటుంది కదా పక్కనే అవన్నీ కూడా నీట్గా చేసుకుని ముగ్గులన్నీ అసలు ఏం కలర్స్ ఉన్నాయి నాకు ఎందుకంటే నేను శుక్రవారం శుక్రవారం ముగ్గులో రంగులు వేసుకుంటూ ఉంటాను పసుపు కుంకం కాదు రంగులు ఎరుపు వేస్తాను పసుపు వేస్తాను పింక్ వేస్తాను అవన్నీ అయిపోయాయి సో ఏదైనా ఉంటే పెడదాము ముగ్గులో చక్కగా అందంగా ఉంటుంది కదా అని చెప్పని ఆ డబ్బాలన్నీ తీసి మొత్తం చాలాసేపు ఒక పావు గంట సేపు అన్నీ తీసి సర్ది ఇంకా ఏం కలర్స్ ఉన్నా ఏం లేవు అని అన్నీ చూసుకుంటూ సర్దుకుంటున్నాను ఫైనల్గా ఏదో కలర్ దొరికితే పింక్ ఏదో మొత్తానికి వేసి సరే ఒక మంచి వీడియో చెప్పాలి ఈ రోజున ప్రతి శుక్రవారం తప్పకుండా ఇలాంటి పనులు చేయడం వల్ల అమ్మవారు మన ఇంటికి వస్తుందని చెప్పని నేను ఒక రకంగా అనుకుని ఆ వీడియో మీకు షేర్ చేద్దాము అని చెప్పని దానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను యాక్చువల్గాను అలాగే గుమ్మం పక్కనే రాగి చెంబును కూడా రెడీ చేసుకుని దాని దగ్గర కూడా మంచిగా అష్టదర పద్మం లాంటిది వేసుకుని ఆ రంగులే పెట్టుకుని రాగి చెంబు అంతా రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఇవన్నీ ఈ బయటే జరిగే యాక్చువల్గా ఈ ప్రాసెస్ అంతాను ఎప్పుడు పాము వచ్చిందో నాకు తెలియదు ఇవన్నీ చేసుకుని పైకి వెళ్ళి డ్రెస్ మార్చుకున్నాను కొంచెం షాప్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పని ఉంది నాకు చూసుకుని వచ్చేద్దాం వచ్చాక అప్పుడు చీర కట్టుకుందాం మంచివి ఇదంతా నైన్ 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 థర్టీ మ్యాక్సిమం అంతే సో టెన్ కల్లా వచ్చేసిన తర్వాత అప్పుడు చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని పువ్వులు అవి పెరట్లవన్నీ పువ్వులన్నీ కోసి మొత్తం అన్నీ నేను తీసుకొచ్చి పూజ గదిలో పెట్టాను సరే చేసుకుందాం పూజ అప్పుడు అంత ప్రశాంతంగా అని చెప్పని ఇవన్నీ రెడీ చేసుకుని డ్రెస్ వేసుకుని కిందకు మామూలుగా వచ్చి వీధిలో కూడా కొన్ని నందివర్తులను ఉన్నాయి అట్ సైడ్ సో ఆ ఫ్లవర్స్ వద్దామని వచ్చి బ గేట్ తీసుకుని బయటకు వచ్చేసరికల్లా కరెక్ట్గా మనీ ప్లాంట్ అక్కడ పెట్టాను కదా మధ్యలో సెంటర్ టేబుల్ మీద అక్కడ ఇలా రెండు మూడు వరుసలు లేచి తల్లిలో పైకి పెట్టేట్టు కనిపించింది నేను బయటికి రాగా నేను అయ్యో పామె ఎందుకంటే కరెక్ట్గా రెండు మూడు వరుసలు ఉంది సన్నగా ఉంది యాక్చువల్గా గోడకి చెప్పులు స్టాండ్కి మధ్యలో మీకు కనిపిస్తుంది కిటికీ కాదు కిటికీ పక్కన బాటిల్ కదా ఎల్లో బాటిల్ దాని వెనకాలన్నమాట నేను మెస్టోర్ టక్కన తీగానే సౌండ్కి ఇలా నేను చూశాను పక్కన ఇలా మామూలుగా మనం వెంటనే రైట్ సైడ్కి చూస్తాం కదా అని చెప్పని చూసేసరికి లోపలికి వెళ్ళిపోయింది అయ్యో ఇది ఇదేదో పాములానే ఉందనేసరికి నాకు ఏం చేయాలి వెంటనే అర్థం కాదు మా గ్రూప్స్లో ఏంటంటే స్నేక్ క్యాచ్ల అవన్నీ ఫీడ్ చేసి ఉంటాయని నేను వెతికితే నాకు ఎక్కడా కనిపించట్లేదు నేను కొట్టలేకపోతున్నాను అంటే అది ఏంటైనా మిస్ అయిపోతుందేమో మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతుందేమో లేకపోతే అక్కడ కిటికీలో ఏమైనా హోల్స్ ఉన్నాయేమో వెళ్ళిపో ఏదో ఇంకా అసలు ఒక రకమైన ఆలోచన కాదు ఇదంతా జరగడానికి హాఫ్ ఎన్ అవర్ పట్టింది సో మా కాలనీలోని మా ఫ్రెండ్ని మాధురిని అడిగాను మాధురి నాకు ఏదైనా నెంబర్ షేర్ చేయి అంటే తను వెంటనే స్నేక్ క్యాచర్స్ నెంబర్స్ పంపించింది సో పంపించిన వెంటనే ఆయన రాగానే అక్కడ ఉందండి లోపల అంటే మీరు మళ్ళీ చూసారా మేడం అన్నారు నేను మళ్ళీ ఒక హాఫ్ ఎన్ అవర్ ఇక్కడే కూర్చుని ఇంకెటూ అన్నారు కదా మా ఏమో పైన పడుకున్నాడు లేపాను కానీ వాడు భయపడుతున్నాడు నేను మళ్ళీ ఒకసారి దగ్గరికి వచ్చేసరికి తల్లిలా పైకి లేచి టక్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది అంటే చెప్పుడైతే లోపలికి వెళ్ళిపోతుంది లేదు భయ్యా ఉంది అక్కడ అంటేను చిన్న లేదనుకుంటూ మేడం అన్నాడు లేదు లేదు ఉంది ఖచ్చితంగా ఉంది మీరు ఏదైనా చేసి మాత్రం చూడండి దాన్ని అని చెప్పాను నన్ను సరే అని చెప్పని కానీ గోడకి మాది స్టిక్ అయిపోయింది షూ స్టాండ్ దానివల్ల ఏంటంటే అతనికి స్టిక్ వెళ్ళట్లేదు అంత సన్న దాంట్లోకి ఎలా ఇరుక్కుంది పోనీ కింద నుంచి ఉందేమో కింద నుంచి వచ్చేస్తుందేమో భయం అంటే ఇప్పుడు పైనుంచి వెళ్ళొచ్చు కింద మాకు స్టాండ్ కింద కూడా గ్యా అంత గ్యాప్ ఉందనమాట నేల మీదకి లేదు సో కింద నుంచి ఏమన్నా ఫాస్ట్గా వచ్చేస్తుందాము ఎందుకంటే చాలా దాని మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంది సో పైనుంచి వచ్చేస్తుందా ఇటు పక్కన వెంటనే డోర్ ఉంది లేకపోతే కిటికీ ఉంది కింద నుంచి వచ్చేస్తుందా అలా సందులోకి వెళ్ళిపోతుందా మొక్కల్లోకి ఇంకా అలాగే అసలు ఎంత టెన్షన్ పడ్డానంటే ఆ కో పోను పోను టైనా భయ టెన్షన్ తగ్గిపోయి ఈ చెప్పు స్టేట్ పైకి ఎక్కు కూడా చూసాను నేను అంటే మా వాడైతే గొడవ గొడవ అమ్మాయి ఎక్కడికి ఎక్కుతున్నావు ఎందుకంటే నేను పైకి ఎక్కి దాని మీద ఎక్కి నుంచి మరీ చూసేస్తున్నాను అది ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియాలి ఆత్రంగాను అతను ఏమో వెళ్ళిపోయిందని వెళ్ళిపోతాడేమో అని భయం ఇంకా అలా కదా పైప్ ఇమ్మన్నాడు పైప్తో నీళ్ళన్నీ కొట్టి అందంగా ఇల్లు అంతా అమర్చుకుంటే మొత్తం అన్ని అక్కడ కుండీలు అన్నీ పక్కకు పెట్టి ఇవి ఇటు పక్క సిలిండర్ ఉంటే అటుపక్కకి తీసేసి మొత్తం పైపుతోటి అంతా అటుపక్క ఇటుపక్క కొట్టి నీళ్లు కొట్టినా కూడా అది బయటికి రావట్లేదు కిందకి రావడం లేదు ఎందుకంటే గోడకి అది ఫిక్స్ అయిపోయింది అక్కడ మాత్రం ఆ గ్యాప్లో మాత్రం ఎందుకునో ఒక వన్ నుంచి గ్యాప్ ఉంది మాకు మరి ఎందుకు వచ్చిందో ఆ గ్యాప్ ఫస్ట్ నుంచి ఉందో తెలియదు యాక్చువల్గా దాని మధ్యలో ఉండిపోయింది అది చాలా నీళ్ళు కొట్టి పైపుతో కొట్టి కొట్టి కొడితే లేదు మేడం ఇది బయటికి లాగాల్సిందే అంటే లేదు గోడకు అది ఫిక్స్ అయిపోయింది అంటేను గుణపం కావాలి మేడం తీయాలి బయటికి ఇంక తప్పదు మరి చిన్నగా కనపడుతుంది పామ్ అయితే మాత్రం మరి తీయాల్సిందే అంటే తీసేద్దాం పర్వాలేదు ఎందుకంటే అది అసలు అక్కడికి ఎలా వెళ్ళింది అని ఇంక తెలియదు మనకి ఎటు నుంచి వచ్చిందో వీధిలోంచి వచ్చిందో వచ్చి వచ్చిందో ఇట్నుంచి ఎవరింట్లో నుంచైనా వచ్చిందో అవి ఎందుకంటే టకట్గా గోల్డ్ ఎక్కుతాయి వచ్చేస్తూ ఉంటాయి కదా సో చాలా ట్రై చేశాము చివరికి దాని వెనకాలే ఉంది మొత్తం గుణపంతో చెప్పులు స్టాండ్ అంతా అతను దూరంగా లాగితే అప్పుడు అది ఓపెన్ అయింది ఓపెన్ అయ్యేసరికి వెనకాల నాకు కింద కుంగు నేను చూస్తున్నాను చూసుకునేసరికి అది ఓపెన్ చేసాడు కదా గుణపంతో అప్పుడు గోడ నుంచి బయటకు వచ్చేసరికి అది కింద పడినట్టుంది మొత్తం కింద గోడవారికి తిరుగుతుంది అనమాట అప్పుడు నేను ఇంకా కింద పడుకునే కింద మీద పడుకున్నట్టుగా దాన్ని వంగి వంగి చూసి మరీ ఉంది భయ్య పాము ఉంది అని అరుపులో కేకలు ఇంకా మావాడి దెబ్బకి ఇంట్లో పరిగెత్తేసాడు ఇంకా అసలు నేను ఇక్కడ మాత్రం ఉండను అని చెప్పని ఎటు చూసినా ఇంకేంటంటే మనకు అదే ఫీలింగ్ అనిపిస్తుంది పాముందేమో పాముందేమో అని ఒక ఆత్రం చివరికైతే దాని వెనకాల దొరికింది చిన్న పాము యాక్చువల్గా సన్నదే జర్రి అని అన్నాడు అతను అడిగితేను కలుస్తుంది కానీ వినోం కాదండి అదే పాయిజనర్స్ అయితే కాదు అని అన్నాడు అయినా కూడా ఏదైనా సరే పాము అంటే భయమే అంతే ఇంకా చిన్నప్పుడైతే నాకు పాము ఎక్స్పీరియన్స్లు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయని చెప్పాలి ఆటలాడుకుని దొంగ పోలీస్ ఏదో ఆటలాడుకుంటున్నప్పుడు చిన్న నాకు పాము దాని పక్కనే దాక్కున్నాను అవుట్ అవ్వకూడదని నోరు మూసుకుని అవుట్ అయిపోతానేమో అని భయంతో అది నేను పక్క పక్కనే కూర్చుని మా ఊరు శివాలయంలో అనమాట అది కదలట్లేదు నేను కదలట్లేదు దొరకకూడదు దొంగ పట్టుకుంటారు కదా అందుకని చెప్పి నేను దొరక దొంగలు దాక్కోవాలని చెప్పని దాని పక్కనే దాక్కుని రోజులు అవన్నీ గుర్తెచ్చుకుంటే నాకు అప్పుడు ఎంత భయం లేకుండా ఎంత పడగొప్పి కూడా ఉంది నా పక్కనే అది అయినా కూడా దొరకకూడదు అని చెప్పని దాని పక్కనే దాక్కున్నాను నేను సో ఆ తర్వాత ఇంకా మా స్కూల్లో మా ఊరి చివరి స్కూల్లో ఒక బాగుంటుంది అన్నమాట దానిలో ఎప్పుడు ఉంటాయి దానికి దగ్గరికి వెళ్ళి మరి కావాలని చూస్తే చూసేదాన్ని భయం లేకుండా ఎందుకంటే నేలబారు నూతులు అవి ఇంకా ఒక అడిగేస్తే నేను ఎలబారే ఇంక మనకి గట్టు ఉండడం ఉండడం ఏం ఉండేవి కాదు పొలాల్లో అనమాట సో అక్కడికి వెళ్ళి కావాలని లంచ్ టైంలో వెళ్ళి చూస్తూ ఉండేదాన్ని అవన్నీ గుర్తొచ్చుకున్నప్పుడు అబ్బాయి అనిపించింది ఒక చూస్తే దాని మధ్యలో అగో సన్నప్పు ఎంత ఫాస్ట్గా ఉంటాడు దాని మూమెంటు పైకి లేస్తూ ఇంత పొడుకు గోడ ఎంత పైకి ఎక్కుతుందో మీకు కనిపిస్తుంది కదా అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది దానికి బయటికి రావడానికి అవకాశం లేదు కానీ అతను మాత్రం చాలా జాగ్రత్తగా దాన్ని స్టిక్ తోటి బయటికి తీసుకొచ్చాడు మొత్తానికి అమ్మాయి అని అనిపించింది అది ఇలా ఉండగానే ఈ టెన్షన్లో నేను దీపానికి దేవుడి దగ్గర పువ్వులని రెడీ చేసుకున్నాను మా శ్రీకాంత్ దీపారాధన చేయరా నాకు అసలు చేయాలనేది టెన్షన్గా అంటే చేశాడు కానీ మొత్తం ఒత్తులన్నీ ఏంటో సరిగ్గా వేయకుండాను అవి మొత్తం అయిపోయాను నేను ఐదు నిమిషాలు వీడియో తీసుకున్నాను వచ్చేసరికల్లా పాము వెళ్ళిన తర్వాతే పాము పట్టుకుని వెళ్ళిన తర్వాత తీసుకు ఆహుతి అయిపోయాను మొత్తం ఒకటి మాత్రం ఏదో ఇంకా అలా సన్నగా విరుగుతుంది యాక్చువల్గా ఈ దీని గురించి నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మా అత్తయ్య గారు ఎందుకు నన్ను దీని మీద కొంచెం స్ట్రిక్ట్గాను శిరీషను పూజలు చేసినప్పుడు యాక్చువల్గా అమ్మ చెప్తూ ఉంటారు కానీ అత్తయ్య గారు ఒక భయంకరమైన ఒక సంఘటన చెప్పారు మా రిలేటివ్స్ ఒకళ్ళు ఇలాగే అంటే దీపం పెట్టినప్పుడు కార్తీక మాసంలో అరటి తుప్పల దీపారాధన పెడుతూ ఉంటే అంటుకొని ఒళ్ళంతా కాలి కొంచెం ఆవిడ చనిపోయారట మా తెలిసిన రిలేటివ్స్ అనమాట అత్తయ్య గారు ఊరి దగ్గర ఒకసారి సంఘటన చెప్పి నువ్వు ఎక్కువ పూజలు చేస్తూ ఉంటావు చాలా జాగ్రత్తగా ఉండాలి శిరీష అని చెప్పని నాకు ఎందునో అత్తయ్య గారు వెళ్ళిపోయేమో నా ఆఖరి మాట ఏమో అది నాకు అంటే ఎప్పుడో నన్ను అలా హాన్ చేస్తూ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అని చెప్పని అతను ఏంటంటే ఇంకా చాలా పాములు పట్టుకున్నాను మేడం దోపలు బ్యాగ్లో ఉన్నాయని చెప్పని చూపిస్తాడు యాక్చువల్గాను నాగుపాముంది గుడ్ ఇంకోటి ఏదో ఉంది ఇంకా ఏవో బ్యాగుల్లో ఇంకా డబ్బాల్లో కొన్ని చిన్న పాములు లాంటివి పెట్టుకున్నానని అని చెప్పి చూపిస్తున్నాడు వద్దు బాబోయ్ నాకు ఇంకా చాలా భయంగా ఉంది ఒళ్ళది జల్దరిస్తున్నట్టుగా ఉందని చెప్పని త్రీ ఫిఫ్టీ రూపీస్ మనీ అడిగారు వాళ్ళు ఇచ్చేశాను మొత్తానికైతే వెళ్ళిపోయారు ఇవన్నీ అయిపోయి దేవుడు వీడియో తీద్దాము పాత ఒకటి ఉంటే కొంచెం ఇంకా వెలుగుతూ ఉండగానే అది కింద పెట్టి వీడియో తీద్దాము దేవుడిది మీకు వీడియో చూపిద్దామని చెప్పని వీడియో తీస్తాను కానీ అక్కడ దీపారాధన కింద పెట్టాను అన్న సంగతి నేను మర్చిపోయాను యాక్చువల్గా ఇంకా డ్రెస్లోనే ఉన్నాను బయటికి వెళ్ళాలనుకున్నాను కదా మా శ్రీకర దీపారాధన చేశాడు ఈరోజు కానీ పొద్దున్న చేసిన కుందొకటి ఉంటూ ఉంటే అది కొంచెం ఇంకా సరిగ్గా మొత్తం ఆహుతయిపోతుందని చెప్పి కింద అది ఇంకా ఉంది నేనేం చూసుకోకుండా ఏంటంటే అంబ్రెల్లా ఫ్రాక్లా ఉంది కదా వీడియో తీస్తుంది అనమాట తీస్తు ఉంటే దాని మీద నా డ్రెస్ పడినట్టు నేను చూసుకోలేదు మామూలుగా వీడియో తీసేస్తుంటే ఏంటి స్మెల్ వస్తుంది పొగలా వస్తుందని చెప్పి చూసేసరికి అప్పటికే ఆరిచేయంత వచ్చి మంట వచ్చేసింది డ్రెస్ కంటుకొని ఇంకా ఏం చేయాలి ఒక్క క్షణం టెన్షన్ పడతాం కానీ మనం ఇది కాటన్ కాబట్టి నేను వేసుకున్న ఫ్రాక్ ఎల్లో ఫ్రాక్ మీరు ఇందాక చూసారు కదా అది దాంతోనే ఉన్నాను ఇంకా నేను అది కాబట్టి వెంటనే టక్టకట్గా ఇలా గౌన్ అంతా ఊపినట్టు ఊపి మంట నారిపాను లేకపోతే ఇంకా వేరే ఏదైనా పాలిస్టర్ కానీ సిల్క్ అయినా ఉంటే కొంచెం ప్రమాదం జరిగేదేమో కానీ భగవంతుడు మనల్ని కాపాడుతాడు ఖచ్చితంగాను అలా ఏం జరగనివ్వడు అది మాత్రం నమ్మకం ఉంది నాకు ఈరోజు అలా కాపా ఎందుకంటే చెప్పులు స్టాండ్ దగ్గర నేను అరగంట తిరిగి మొత్తం అంత సర్దుకుంటూ వచ్చాను మరి అప్పుడు లేని పాము పది నిమిషాలు పూలు కోసుకొచ్చేసరికి అక్కడికి ఎలా వచ్చింది నా మీద అంటే ఏదో చిన్నపాము మన మీదకి వచ్చినా ఏంటో భయం వేస్తుంది కదా ఇదిగో ఆ చివరి పెట్టిన చిన్న దీపపు కుంది నా డ్రెస్ని ఇదిగో ఇంత కాల్చింది ఈ రెండు సంఘటనలతో ఈరోజు కొంచెం డిస్టర్బ్ అయ్యానని చెప్పచ్చు బట్ ఐ స్టిల్ ఐమ్ నవ్వు భయం వెళ్ళలేదు పోయింది అంతాను అందులో మీకు వీడియో అప్లోడ్ చేయగలిగాను ఇది ఈరోజు వీడియో మీ అందరికీ మీకు కూడా కొంచెం భయం వేసిందనుకుంటున్నాను సో చూసారు కదా వెంటనే అయితే బా కొంచెం ప్రమాదం చిన్న ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు అందులో ప్రతి ఒక్కరికి పూజలు చేసినప్పుడు కానీ కార్తీక మాసంలో రేపు పొద్దున్న దీపాలు అప్పుడు వెలిగించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇది ఈరోజు వీడియో మీకు కూడా కొంచెం భయం వేసి ఉంటుంది మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్